ప్రజల్ని కాదు చంద్రబాబు నమ్ముకున్నది ఈ రెండింటినే. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు 2 అస్త్రాలను మాత్రమే నమ్ముకున్నారు. చంద్రబాబు రాజకీయం మొత్తం పొత్తులు మీడియా మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు ఎప్పుడూ జననేత కాదు, లేస్తే మనిషిని కానంటూ ప్రత్యర్థులను బెదిరిస్తూ వాళ్లపైకి మీడియాను ఉసుగులుపుతూ నెట్టుకొచ్చేస్తున్నారు. మొదటిసారి చంద్రబాబు అస్త్రాలకు లొంగనిది జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్లే అంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు అస్త్రాలకు జగన్ లొంగకపోవడమే కాదు, ఎదురు తిరిగి వాటిని బదలు కొట్టారు. అందుకనే జగన్ అంటే చంద్రబాబుకు అంత మంట. ప్రత్యర్థులను చంద్రబాబు ఎప్పుడూ నేరుగా ఎదుర్కోలేరు, ముందుగా తన మీడియాను ప్రయోగిస్తారు. చంద్రబాబు అనుకున్న పనిని చాలా వరకు ఎల్లో మీడియానే కానిచ్చేస్తుంది. ప్రత్యర్థులపైకి బురద చల్లేయడం, వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేయడం, మామూలు జనాల మైండ్ సెట్ను చంద్రబాబుకు అనుకూలంగా ట్యూన్ చేయడం లాంటి పనులన్నింటినీ ఎల్లో మీడియానే చేసేస్తుంది. కాంగ్రెస్ హయాంలో మరిచెన్నారెడ్డి, నేదురుమలి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్లను ఇలాగే గబ్బు పట్టించారు. 2003లో వైఎస్ఆర్ ముందు కూడా చంద్రబాబు అస్త్రాలు పనిచేయలేదు. వైఎస్ ఇమేజ్ ముందు మీడియా పొత్తులు పనికిరాకుండా పోయాయి. చంద్రబాబు పొత్తులను చిత్తు చేశారు, కానీ మీడియా బలాన్ని వైఎస్ఆర్ పూర్తిగా దెబ్బతీయలేకపోయారు. అయితే ఆ పనిని జగన్ పూర్తి చేశారు. 2014-2019 ఎన్నికలలో జగన్ను అధికారంలోకి రాకుండా ఎల్లో మీడియా చాలా ప్రయత్నాలే చేసింది. విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలలో మీడియా బలం కన్నా పొత్తులే చంద్రబాబును ఆదుకున్నాయి. మెజారిటీ మీడియా మద్దతున్న బీజేపీ జనసేన మద్దతు కారణంగా మాత్రమే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగలిగారు. 2019లో కూడా జగన్ను అధికారంలోనికి రానియకుండా ఎల్లో మీడియా చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. భారీ మెజారిటీతో జగన్ అధికారంలోకి రావడమే కాకుండా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. రాబోయే ఎన్నికలలో పొత్తులు ఎల్లో మీడియా మద్దతుతోనే అధికారంలోకి రావడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఈసారి 40 ఇయర్స్ ఇండస్ట్రీ నమ్ముకున్న 2 అస్త్రాలు ఏ మేరకు అక్కరకు వస్తాయో చూడాలి.